పాత పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటి దగ్గరికే బియ్యం పథకం బాగానే ఉంది, కానీ కార్డుదారులకు మాత్రం బియ్యం సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో నిలబెట్టి వాళ్ళు సైరన్ ఇస్తే వాళ్ళు పొద్దున్నే పనులకు పోయి రావడం లేట్ అయ్యి ఇవన్నీ సరిగా బియ్యం అందడం లేదు. అలాగే మ్యాపింగ్ కూడా సరిగా చేయలేదు. విఆర్ఓలు అయితేమి వీళ్ళు సరిగా మ్యాపింగ్ కూడా చేయలేదు. అందుకే సర్వర్ కూడా కొన్ని ఏరియాలో పనిచేయడం లేదు. సర్వర్ దాన్ని కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఎంతోమంది దీని గురించి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వార్డులో ఇక్కడ వేసే బియ్యంని ఆ వార్డులో వేస్తారు, మాకు ఇక్కడ సంబంధం లేదని చెప్పడము, అక్కడ వాడవాళ్ళు ఇక్కడ కాదు ఇంకో వార్డు అని చెప్పడం, ఇలాంటి పద్ధతులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మ్యాపింగ్ ఎందుకు సరిగ్గా చేయలేదు అర్థం కావడం లేదు ప్రభుత్వ అధికారులు. అందుకే ఇబ్బంది పడుతూ ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ రేషన్ తీసుకోవడానికి మహిళలు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి దీన్ని ట్రక్కులు కూడా ఇప్పుడు డ్రైవర్లు కూడా మాకొద్దు, మేమే అన్ని మోసుకొని పోయి మేము ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ పని చేయలేమని చెప్పి వాళ్ళు కొంతమంది ఇప్పుడు రిజైన్ చేయడం కూడా జరుగుతుంది, మాకు వద్దని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సిస్టమ్ తీసేసి పాత పద్ధతి ప్యాకింగ్ అక్కడి నుంచే, అంటే మనకు ఒక మనిషి ఉంటే వ్యక్తికి 5 కేజీలు, ఇద్దరు ఉంటే 10 కేజీలు, ముగ్గురు అంటే 15 కేజీ, సిస్టమ్గా 25 కేజీల వరకు 30 కేజీల వరకు మాకు ఇస్తాము ప్రభుత్వము. అక్కడి నుంచే ప్యాకింగ్ డైరెక్ట్ డీలర్కి, గోడల నుంచి డీలర్కి వచ్చేసి చేస్తే ఆ కమిషన్ ఏదో ఆ డీలర్ కన్నా ఇస్తే సంతృప్తిగా ఉంటూ ప్రజలు కూడా తృప్తిగా ఉంటారని, లేకపోతే ఇదే పద్ధతి నడిస్తే ఈ ట్రక్కింగ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది.